తూర్పుగోదావరి జిల్లా అనపతి నియోజకవర్గం బెక్కోల మండలం కొమరపాలెం గ్రామం బాణసంచా తయారీకి పెట్టింది పేరు. అనేక సినిమా ఫంక్షన్లకు, రాజకీయ నాయకులకు, ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవాలకు కొమరపాలెం నుండి బాణసంచా వెళుతూ ఉండేది. కానీ ప్రజలకు బాణసంచడ కాల్చడం వలన పొల్యూషన్ పెరిగిపోయి వాతావరణంలో మార్పులు సంభవించి అనారోగ్యాలు వస్తాయని ప్రభుత్వం మరియు స్వచ్ఛంద సంస్థలు చెప్పడంతో కొనుగోళ్లు తగ్గాయని తయారీదారులు వాపోతున్నారు. తమ వలన అనేక మందికి ఉపాధి కల్పిస్తామని, అందువలన ప్రభుత్వం తమకు తక్కువ వడ్డీకి రుణాలు మంజూరు చేసి మమ్మల్ని ప్రోత్సహించాలని తయారీదారులు చెబుతున్నారు. నా పేరు సత్యనారాయణమూర్తి, మాది కుమరపాలెం అండి. మా పరిశ్రమ బాణాజ పరిశ్రమ 1932లో మా తాతయ్య గారు నియమితం జరిగిందండి. ఆ రోజు నుంచి కూడా మా తాతయ్య గారు, మా తాతయ్య గారి తర్వాత మా నాన్నగారు తర్వాత నేను ఈ పరిశ్రమ మేము గడుపుకుంటూ మా కుటుంబ పోషకత్వం చేసుకుంటూ మాతో పాటు ప్రతి కుటుంబాలని మేము పోషకత్వం కల్పిస్తున్నామండి. ఇంకేంటంటే పనులు లేని టైంలో దీపావళి రావడం, దీపావళికి వాళ్ళకి పనులు కల్పించడం జరుగుతుందండి. రాను రాను మా బాణాజ పరిశ్రమ అంటే సేల్స్ తగ్గుతుందండి, బాణాజ కాల్చిన కూడా తగ్గుతుందండి. అది కారి కుట్టుపడుతుందేమో అని చెప్పేసి మేము ఆందోళన పడుతున్నామండి. అయితే మా బాణాజ పరిశ్రమలో మంచి గుర్తింపు పొంది ఉన్నామండి. మేము మా తాతయ్య గారి కానించి కూడా 1900లలో మన ఏసీసీ మీటింగ్ జరిగిందంటే ఏసీసీ మీటింగ్ కూడా బాణాజ ఇక్కడ నుంచి వెళ్ళిందండి. మన రాజశేఖర రెడ్డి గారు ప్రమాణశేఖర్ రెడ్డి, మన ఎన్టీ రామారావు గారు ప్రమాణశేఖర్ రెడ్డి, అలాగే జలగం వెంగళరావు గారు రెడ్డి, మరి చెన్నారెడ్డి గారు అండి, ఈ అందరికీ కూడా ప్రమాణస్వీకారం బాణాజ అంటే మన కుమరపాలెం నుంచే ప్రసిద్ధి పొంది మన బాణాజ కుమరపాలెం బాణాజ కాల్చాలని చెప్పేసి మనందరూ కూడా అట్లా, అలాగే మన ఎన్టీ రామారావు గారు కూడా ఇక్కడ నుంచి మహానాడు జరపడంలో జరుగుతుండేది. అదేవిధంగా మన ఒరిస్సా గవర్నమెంట్లో కూడా మహానాడు పెట్టడం, అక్కడికి మమ్మల్ని తీసుకెళ్ళడం, బాణాజ కల్పించడం కూడా జరిగిందండి. అయితే రాను రాను ఈ మినిస్టర్ పోగ్రాలు, ఈ సీఎం పోగ్రాలు కూడా కాలుతం కూడా తగ్గిపోయిందండి. ఏం చేయాలంటే ఈ కొంచెం ప్రమాదాలు జరుగుతున్నాయి అనే ఉద్దేశంలో బాణాజ కాలుతం కూడా తగ్గించారండి. రాను రాను మా బాణాజ కూడా తగ్గుతుందని చెప్పేసి మేము ఆందోళన పొందుతున్నామండి. దీనివల్ల చుట్టుపక్కల ఎంతమంది గ్రామాల వాళ్ళకి ఉపాధి కల్పిస్తున్నారండి? అంటే దాదాపు మనమే కాదండి, తమిళనాడు రాష్ట్రంలో అయితే లక్షలాది మంది బాణాజ పరిశ్రమలో ఉపాధి పొందుతున్నారండి. అలాగే మన ఈస్ట్ గోదావరి అండి, అలాగే విశాఖ జిల్లా అండి, వెస్ట్ గోదావరిలో చాలామంది వేలాది మంది కూడా అంటే బద్దలు తీరేవాళ్ళు, కుండలు చేసేవాళ్ళు, అలాగే ఈ ఆకు చీరుకునేవాళ్ళు, వేలాది మంది ఈ ఖాళీ టైంలో కూడా ఉపాధి పొందుతున్నారండి. వాళ్ళకి కూడా మనం పని కల్పించలేమేమో అని చెప్పి మేము ఆందోళన. మీ ద్వారాగా ఎంతమంది ఉపాధి పొందుతున్నారు? బనాజ పరిశ్రమలో దాదాపు వేలాది మంది, సామలకోట పెట్టండి, వేటల పాలు పెట్టండి, పెద్దాపురం పెట్టండి, వేలాది మంది ఉన్నారు ఈ బాణాజలో. రాష్ట్రం నలుమూలకి కూడా ఈ సామలకోట నుంచి, పెద్దాపురం నుంచి, వేటలపాలెం నుంచి కూడా ఈ వర్కర్స్ వెళ్తూ ఉంటారు. ఇప్పుడు దీనికి ప్రభుత్వం ద్వారా మీకు ఏమైనా పథకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? రావాలని మీరు కోరుకుంటున్నారు? రావాలని కోరుకుంటున్నాం అండి. మా పరిశ్రమకి ఏదో కొంచెం మమ్మల్ని కనకరించి ప్రభుత్వం వారు ఏమైనా కొంచెం తక్కువ వడ్డీకి అయినా లోన్ కల్పించే ఇంప్రూవ్మెంట్ చేసుకుందాం అని చెప్పి సార్ చేస్తాం. టీవీలో వస్తారండి. విజయనగరం జిల్లా గజపతి నగరం 4 రోడ్ల కోడలిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ కోర్ సభ్యులకు బొంతలకోడి శంకర్రావు మరియు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో దీపావళి సందర్భంగా ఉచిత మట్టి ప్రమిదలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఎస్ఆర్ మూర్తి మాట్లాడుతూ, మనలో ఉన్న చెడులవాట్లే నరకుడని, ఈ చెడులవాట్లే మనిషిని ఆనందానికి దూరం చేస్తున్నదని, చెడులవాట్లు మానుకుంటే మనలో ఎప్పుడూ దీపావళిలా ఉంటుందని అన్నారు.
పర్యావరణానికి హాని కలిగించే బాంబులు కానీ టపాసులు కానీ వాడకుండా దీపావళి చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ గ్రూప్ సభ్యులు రమేష్, లయన్స్ సభ్యులు జగదీష్, రామానాయుడు, మాస్టర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఇవాళ దీపావళి ఉత్సవం మనం చేసుకుంటున్నాం. ఈ దీపావళి ఉత్సవం వల్ల నరకుడు వధించబడిన రోజుది. నరకుడు అంటే చాలా మంచి పుట్టుకు పుట్టిన దుర్మార్గమైన గుణాలన్నింటినీ మన మనుషుల్లో ఉన్న చెడు అలవాట్లు, స్మోకింగ్ కానీ, కైనాలు కానీ, గుట్కాలు కానీ, నవతరం వాళ్ళు ఉన్నవన్నీ మానుకోవాలి. ఇది దీపావళి వెలుగు. వెలుగు అంటే జీవితంలో వెలుగు, వెలుగు అంటే జ్ఞానం. ఈ జ్ఞానంతో పిల్లలందరూ బాగా చదువుకొని పెద్ద పెద్ద పొజిషన్లో వెళ్ళాలి. ఏ చెడు అలవాటు కూడా వాళ్ళు నేర్చుకోకూడదు. దేశంలోనే ఈ వెలుగులకి మనం పర్యావరణానికి హానికరమైన బాంబులు కానీ తపాసులు కానీ కొనకూడదు, వాడకూడదు. ఏమన్నా కొన్నా చైనా ఉత్పత్తులు అసలు కొనకూడదు. ఎదురు మనుషుల్ని గౌరవించడం లేదు, అది మానుకోవాలి. ఇటువంటి చెడు అలవాట్లన్నీ మానుకొని చాలా మంచి పుట్టు పుట్టినప్పటికీ దుర్మార్గుడై ఉన్న చేసిన అన్నీ కూడా ఆయన ఒక సైన్యాధిపతి సహకారంతో ప్రపంచాన్ని అంత వెళ్ళి చాలా అన్యాయాలు అక్రమాలు చేశాడు. అటువంటి నరకుడు పోయి మనం నరకం పోయి స్వర్గం రావాలి. స్వర్గం అంటే ఏంటి? ఆనందంగా బతకడం. అదే ప్రయత్నం పిల్లలు చేయాలి, పెద్దలు చేయాలి. పెమిదులు పంచుతున్నాం, భవిష్యత్తులో పెమిదులు వెలిగించి కొంచెం నూనెలో పెట్టి ఏ బాంబులు కానీ మతాపులు లేకుండా దీపావళి జరగాలని మేము కోరుకుంటున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొన్న బడేటి బుజ్జి, గ్రామదర్శిని కార్యక్రమంలో అనేక సంక్షేమ కార్యక్రమం చేపట్టమని ప్రసంగిస్తున్న బడేటి బుజ్జి. రైతాంగాన్ని ఆదుకున్న ఘనత కూడా ఈ ముఖ్యమంత్రి గారి దాన్ని కూడా సర్వధారణ అందరు కూడా మనం చేస్తున్నాం. కొంతమంది అనుకుంటారు మన పొలం లేదు కదా అని, కానీ మనకు అందం కావాలి. అందం కావాలంటే రైతులు పొలం పండిస్తే తప్పితే అన్నం రాదు. మనంతా బతికేది అన్నం గురించి. కాబట్టి భవిష్యత్తులో పోలవరం పూర్తవ్వాలన్నా, పట్టు చేను ధర ఇతర రైతులకు నీరు పోవాలన్నా ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే చేయగలరని కూడా సర్వధారణ అందరు కూడా మనం చేస్తున్నాం. ఎందుకు చేయగలరంటే అనుభవం ఉంది. భారతదేశంలో ఎవరు చేయలా నదులు అనుసంధానం చేసి సముద్రంలో పోతున్న నీరుని తీసుకొచ్చి దిగువకు పంపించి రైతాంగాన్ని ఎవరైనా ఆదుకున్నారమా? భారతదేశం మొత్తం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే ఆదుకున్నారు అని చెప్పి సమాధానం మీద కూడా మనవి చేస్తున్నా. మనం గర్వపడవచ్చు అని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. మరి అటువంటి ముఖ్యమంత్రి గారిని మళ్ళీ అధికారంలో తీసుకొస్తున్నారా? పేదవాళ్ళ సంక్షేమ పథకాల్ని మరింత, ఇప్పుడు కొంతమందికి అయితే ఇంట్లో ఇద్దరుంటే రావట్లా ఒకసారి.
కూడా తెలియజేస్తున్నాం. మరి ఇంట్లో పెద్ద కొడుకు కింద ఉంటా ముఖ్యమంత్రి గారు, నిజంగా కొడుకుంటే మీకు ఒకటో తారీఖు డబ్బులేస్తాడో లేదో నాకు తెలియదు, కానీ ఈ ముఖ్యమంత్రి గారు ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు లోపు మీకు టెన్షన్గా డబ్బులు ఇచ్చి తర్వాతే కాంట్రాక్టులు కానీ ఇంకోళ్ళు కానీ జీతాలు కానీ డబ్బులకు సంతకాలు పెడుతున్నారనే విషయాన్ని తెలియజేయడానికి ఈ యొక్క గ్రామదర్శన కార్యక్రమం పెట్టాను కూడా సలదారం కేంద్రం కూడా మనం చేస్తున్నాం. ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయమ్మా, విడిపోయిన ఈ రాష్ట్రంలో కష్టాలు నష్టాలు బాధలు నేనే పడతా, పేదవాడి ఇంట్లో నిజమైన పండుగ జరిగినప్పుడే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ బాగుంటుందనే ఒక ఉద్దేశంతో అన్ని కులాలు మతాలకు సంబంధించి పేదవాళ్ళ ఇళ్లలో పండుగ దినాలు వస్తుంటే రంజాన్కి రంజాన్ తోఫా కింద, రేపు క్రిస్మస్ రాబోతుంది క్రిస్మస్కి క్రిస్మస్ చంద్రుని కాని కింద, అదే రకంగా సంక్రాంతి రాబోతుంది సంక్రాంతికి సంక్రాంతి చంద్రుని కాని కింద, గత 4 సంవత్సరాల నుంచి సరుకులు ఇస్తున్న మాట వాస్తవం కాదని చెప్పి కూడా ఈ సరదారం మిమ్మల్ని అడుగుతున్నా, ఎందుకు పెట్టారమ్మా పండుగ దినాల్లో? బంధువులు ఎవరైనా వస్తే ఆ 2 అత్తగారిని అడగాల, తల్లిదండ్రులను అడగాలని చెప్పి ఆలోచనతో పడి ఒకవేళ అడిగితే ఏ నీ పిల్లడికి బిస్కెట్ తినకపోతే ఈరోజు చచ్చిపోతాడు అని అంటాడా అంత మాట అని చెప్పి నోరు కట్టుకుని ఉండేది ఇంతకుముందు. కానీ గౌరవ గ్రామదర్శిని కార్యక్రమం ప్రత్యేకించి పెన్షన్దారులతో ఎందుకు పెట్టామంటే, ఈ పెన్షన్లు ఎవరమ్మా ఇస్తుంది, ఎవరు ఇస్తారు మీకు పెన్షన్? నెలల చంద్రబాబు నాయుడు గారు. మరి మీకు తెలుసు 4.5 సంవత్సరాల క్రితం పాదయాత్ర చేసినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా మంది పడుతున్నటువంటి ఇబ్బందులు గమనించారు, ముఖ్యంగా ముసలి వాళ్ళు ఈ పాదయాత్ర సమయంలో ఆయన దగ్గరికి వచ్చి సార్ 200 రూపాయల పెన్షన్ సరిపోవట్లేదు, దీంతో ఏ మందులు రావట్లేదు, అదే రకంగా పెన్షన్ ఏ రోజు ఇస్తారో కూడా తెలియట్లేదు, మరి ఒక నెల పెన్షన్ వస్తే 2 నెలల మేము వెళ్ళేటప్పటికే సంతకాలు కూడా పెట్టేసేసి ఎవరో తీసుకెళ్ళిపోయి మీరే తీసుకున్నారని చెప్పేటువంటి జరుగుతున్నాయి. ఎంఆర్ఓ కూడా వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. గ్రామదర్శిని కార్యక్రమంలో మరి సభకి అధ్యక్షులు వహించినటువంటి రూరల్ పార్టీ అధ్యక్షులు అశోక్ గారు, అదే రకంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ పూజారి నిరంజన్కి, గౌరవ ఎంపీటీసీలకి, వార్డు మెంబర్లకి, తెలుగుదేశం పార్టీ అధ్యక్ష కార్యదర్శులకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, మరి ఎస్సీ నాయకులు అబ్బూర్ అనిల్ గారు, అదే రకంగా పెద్ద వెంకటరమణ గారు, ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసి కొండబాబు గారికి. మన బడేడి కోటరామారావు గారు ఈ ఆత్మీయ సందేశాన్ని విచ్చేశారు. గోదావరి జిల్లా ఏలూరు జిల్లా పరిషత్ ఆఫీస్ దగ్గర ఇండోర్ స్టేడియంలో వెలవెలబోతున్న బాణాసంచి దుకాణాలు రేట్లు విపరీతంగా ఉండడం వలన సామాన్య జనం కొనలేకపోతున్నారు. అదేవిధంగా బాణాసంచి 2 గంటలే కాల్చాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. బాణాసంచి సామాగ్రి కొనలేని స్థితిలో సామాన్య ప్రజలు. రేట్లు అందుబాటులో ఉన్నాయా, సాగుతూ ఉన్నాయా, పెరిగిన మీద సమస్య పడలేదా? ఆదాలు చెప్పండి. ప్రస్తుతం
అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలోని మంగళవారం తెలుగుదేశం పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. తెలుగువారి ఆత్మగౌరవం, ప్రజాస్వామ్య పరిరక్షణ టీడీపీ లక్ష్యమని అమరాపురం బస్టాండ్ సెంటర్ నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు ర్యాలీగా బయలుదేరి దాదాపు 150 మందితో తహసీల్దార్ ఆఫీస్ వద్దకు చేరుకొని డిప్యూటీ తహసీల్దార్ శ్యామలాదేవికు వినతిపత్రం అందించారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ రాధమ్మరాజు, పట్టణ అధ్యక్షుడు మనోహర్, కార్యదర్శి పుల్లయ్య చౌదరి, జిల్లా మైనార్టీ సంఘం సెక్రటరీ బక్తర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం మీద కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని అన్నారు. ప్రధాని మోడీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని నినాదాలు చేశారు. డీజిల్, పెట్రోల్తో పాటు నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతూ ప్రజలపై బీజేపీ ప్రభుత్వం పెనుభారం మోపుతుందని విమర్శించారు. రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు కేటాయించకుండా మోడీ కఠిన వైఖరిని అవలంబిస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజల ఆగ్రహానికి బీజేపీ బలి కావాల్సిందేనని వ్యాఖ్యానించారు. ప్రధాని స్థానంలో ఉన్న వ్యక్తి స్వార్థం కోసం రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టడం చాలా దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షురాలు బ్రహ్మరాంబిక, తెలుగుదేశం పార్టీ నాయకులు నారాయణ తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపత్తి నియోజకవర్గం పెదపూడి మండలం అచ్యుతాపురం గ్రామంలో గ్రామదర్శిని గ్రామ వికాస్ కార్యక్రమంలో అనపత్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్ళి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఇళ్లు కట్టుకోవడానికి అడుగుగా త్వరలోనే మంజూరు చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం 1500 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతి గ్రామంలో ప్రజాప్రతినిధులు పర్యటించాలని, ప్రతి గ్రామంలో సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారం చేయాలని, గతంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ప్రజల దృష్టికి తీసుకురావడం జరిగిందని, దానికి 70-80% సమస్యలు పరిష్కారం చేయడం జరిగిందని, ఈ సమస్యలు పరిష్కారం చేసిన తర్వాత ఈరోజు గ్రామదర్శిని గ్రామ వికాస్ కార్యక్రమంలో ఇంటింటికి వెళ్ళినప్పుడు ప్రజలు సమస్యలు తీర్చినందుకు ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు. ఎలాగే ఇంకా కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయని, అవి కూడా త్వరలోనే పూర్తి చేస్తామన్నట్లు ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, ఎంపీటీసీలు, గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు. సార్, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి 1500 రోజులు పూర్తయిన సందర్భంగా ప్రతి గ్రామంలోని ప్రజాప్రతినిధులు పర్యటించాలి, గ్రామంలో పట్టణంలో పర్యటన చేసి క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను తెలుసుకొని ఆ సమస్యలను పరిష్కారం చేయాలి, పరిష్కారం కాని సమస్యలు ఉంటే వాటిని మేనిఫెస్టోలో చేర్చి రేపు రాబోయే ఎన్నికల్లో ఆ సమస్యలను పరిష్కారం చేస్తాను, స్పష్టమైన హామీ ప్రజలకు ఇచ్చే విధంగా గ్రామదర్శిని గ్రామ వికాసం, పట్టణదర్శిని పట్టణ వికాసం అనే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు పెదపూడి మండలం అచ్యుతాపురత్రయ గ్రామంలో ఉదయం నుంచి గ్రామదర్శిని గ్రామ వికాసం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. గతంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం సందర్భంగా ప్రజలు అనేక సమస్యల్ని ఆ రోజు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. దానిలో చాలా వరకు దాదాపు 70-80% సమస్యలను పరిష్కారం చేయడం కూడా జరిగింది. ఆ సమస్యలను పరిష్కారం చేసిన తర్వాత ఈరోజు గ్రామదర్శిని గ్రామ వికాసంలో ఇంటికి వెళ్ళినప్పుడు సమస్యలు, మేము చెప్పిన సమస్యలు, పాలన సమస్యలు పూర్తి చేశారు. ఇంకా మరికొన్ని సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలను కూడా పూర్తి చేయండి అని ప్రజలు అడగడం జరుగుతూ ఉంది. తప్పనిసరిగా ఈ 6 మాసాల కాలంలో మరికొన్ని సమస్యలను పరిష్కారం చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రధానమైంది ఈ రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నా,
ఒక అమరావతి నగరం పూర్తి కావాలన్నా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావాలన్నా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మనకు ఎంతైనా అవసరం ఈ రాష్ట్రానికి. అటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ ఆ విషయాన్ని గ్రహించి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరిచి చంద్రబాబు నాయుడు గారిని మరలా ముఖ్యమంత్రిగా ఎన్నుకునే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రాష్ట్రం విభజించబడిన తర్వాత ఇన్ని కష్టాలు ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఇన్ని రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇన్ని రకాలైన సంక్షేమ కార్యక్రమాలు కానీ అమలు జరుగుతున్నాయంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క సమర్థత కారణంగా, చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవం కారణంగా జరుగుతోంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం మనకు సహకరించకపోయినా ఏదో ఒక విధంగా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని అమలుపరుస్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఆయన నాయకత్వాన్ని ప్రతి ఒక్కరూ బలపరచాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. టైం పడుతుందమ్మా, ఈ పట్టాలు ఇవ్వాలి, టైం పడు, ఈ పట్టాలు ఇస్తే కానీ దాంట్లో ఎంత రావమ్మా, ఈ పట్టాలు రావాలా, పట్టాలు రాకుండా లోన్ లక్షిస్తామమ్మా, ఏమి తిరిగి కట్టక్కర్లేదు. సమస్య అది అది అని చెప్పు, చంద్రబాబు గారు అది అలాగ వచ్చిందా.